లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ఆర్థిక సమస్యలు అధిగమించాలంటే బీరువాలో ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే సాధ్యమైనంత వరకు బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయరాదు. తెలుపు రంగులో ఉన్నటువంటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది తెలుపు రంగు, చంద్రుడికి ప్రియమైంది తెలుపు రంగు. చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందువల్ల అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే బీరువాలో తెలుపు రంగులో ఉన్న కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చాలామంది బీరువాలో కలరా ఉండలు ఏర్పాటు చేస్తారు. అయితే కలరా ఉండల కంటే కూడా బీరువాలో అత్తరు గోడలకి రాసినట్లయితే బీరువా గోడలకి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అత్తరు నవగ్రహాల్లో శుక్రుడికి ప్రేమైంది, శుక్రుడికి అధిష్టాన దేవత అయిన అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బీరువా గోడలకు కొద్దిగా అత్తరు రాయాలి. అలాగే బీరువాలో ఒకవైపు బంగారం, ఒకవైపు నోట్లు, ఇంకొక వైపు చిల్లర నాణ్యాలు ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కర్పూరం కూడా బీరువాలో ఉంచుకుంటే చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా బీరువాలో ఒక వెండి పాత్ర కానీ లేదా ఒక రాగి పాత్ర కానీ ఏర్పాటు చేసి ఆ పాత్రలో వట్టి వేళ్ళు పచ్చ కర్పూరము ఉంచినట్లయితే దానివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. వట్టి వేళ్ళు అంటే లక్ష్మీదేవికి ప్రియం, పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణమూర్తికి ప్రియం. కాబట్టి వట్టి వేళ్ళు పచ్చకర్పూరం ఈ రెండూ కలిపి బీరువాలో వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఏర్పాటు చేసుకుంటే ఏకకాలంలో లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బీరువాలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉన్నటువంటి పుస్తకము, గోవిందనామాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీప్రదమైనటువంటి పసుపు రంగు గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు వీటిని కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బీరువా లోపల పద్మంలో కూర్చొని కుడిచేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి రూపును అతికించుకోవటం ద్వారా విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బీరువా బయట ఉన్నటువంటి తలుపు మీద మాత్రం తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ శుభం లాభం అని రాయాలి. అలాగే అక్కడ సవ్యస్వస్తి గుర్తును కూడా వేయాలి. బీరువా బయట తలుపు మీద మాత్రం ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి రూపును అతికించుకోవాలి. లోపలి తలుపు మీద మాత్రం ధనలక్ష్మీదేవి రూపును అతికించుకోవాలి. ఇలా బీరువా విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ బీరువా తెరిచినప్పుడు శుక్రవారం పూట అగరబత్తులు చూపించడం ద్వారా, అలాగే బీరువాలో లక్ష్మీదేవి చిత్రపటానికి ప్రతిరోజు అగరబత్తులు చూపించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. బీరువా విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.